stuff, my baby. గౌరవనీయులు గరికపాటి నరసింహరావు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పదే పదే అంత బాధపడుతూ క్షమాపణ చెప్పి చేతులెత్తి మొక్కి మరీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం నన్ను చాలా వరకు బాధపరిచింది. దీనికి గురువుగారికి నేను ముందుగా క్షమాపణ కోరుతున్నాను, ఎందుకంటే మీరు మాకు చేతులెత్తి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రవచనాలు చెప్పే టైంలో ఏవో ఒక చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా వాటిని ఏ విధంగా జరిగినాయి ఏ విధంగా లేదని చెప్పేసి కులంకుశంగా మళ్ళా వివరించడం అనేది జరుగుతూ ఉంది. వీటిని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, అదేవిధంగా మీ శిష్యులుగా మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో దయచేసి గురువుగారు గరికపాటి నరసింహరావుని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము, మీ వల్ల ఎటువంటి తప్పులనేది జరగదు. అదేవిధంగా రాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో పెద్దవారు, గరికపాటి నరసింహరావు గౌరవనీయులు వాళ్ళే ఒప్పుకున్నారు. మీరిద్దరు మా తెలుగు రాష్ట్రాలకి తల్లిదండ్రులు, మీరు క్షమాపణలు చెప్పడం అనేది మాకు చాలా అమర్యాదకరంగా ఉంది. దయచేసి మీ క్షమాపణని వెనకాల తీసుకోవాలని కోరుతున్నాను. వెనకాలన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గరికపాటి నరసింహరావు గారు గౌరవనీయులు గురువు గారు వెనకాల, వాళ్ళు గురువు గారు చేతులెత్తి మొక్కుతా ఉండి ఎలా చూస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీరు గురువు గారు ఆ విధంగా చేతులెత్తి మొక్కే విధానాన్ని అడ్డుకుంటే చాలా వరకు మిమ్మల్ని మేము మన్నించే వాళ్ళం మేము. సో ఈ విధానాన్ని గురువు గారు చేతులెత్తి చాలా బాధకరంగా మాట్లాడుతూ ఉండేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మిమ్మల్ని కూడా ఖండిస్తాను. నమస్కారం. రైతు కాలేకమైన